ఉన్నారు అక్కడ సోనిక. సోనిక నువ్వు చేసేనా, నువ్వు చేసినా పర్లే, తమ్ముడు చేసిన తమ్ముడు వస్తే తమ్ముడు కానీ. ఇప్పుడే చెప్పారు కదా శామ్జియోన్ వాళ్ళ డాడీ కూడా మరి పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ డాడీ కూడా తగ్గాలని చెప్పేసి మనం ప్రేయర్ చేద్దాం. సరేనా? కాచి కాపాడినందుకు మీకే వేలాది వందనాలు స్థుతులు స్తుతాలు ప్రభా. శామ్జియోన్ వాళ్ళ డాడీకి కరోనా పాజిటివ్ వచ్చింది ప్రభు, మీరే సహాయం తెచ్చేయండి. వాళ్ళ డాడీని మీదే ముట్టి స్వస్థపరచండి ప్రభు. ఫ్యామిలీ మొత్తం దీవించి ఆశీర్వదించండి. అంకుల్కి త్వరగా కరోనా తగ్గిపోయి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో సంతోషంగా ఉండేటట్లు మీదే సహాయం తెచ్చామని మీ ప్రతిమాట నేసుకరిస్తూ నమ్మ పేట ప్రార్థించి స్తుతించి వేర్పంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే నాన్న, ప్రైజ్ లార్డ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మనందరి పక్షాన శ్యామక్క ప్రయత్నిస్తారు, ప్రారంభ ప్రార్థన చేస్తారు, తర్వాత మనం యాక్షన్ సాంగ్ వెళ్ళిపోదాం. ఓకే పిల్లలు, ఇంకా చేతుల్లో అన్ని వదిలేయాలి. మనం వేసేతో మాట్లాడుతున్నాం కదా. ఓకే, వెరీ గుడ్. మహాపరిశుద్ధుడ, మా పరలోక తండ్రి, మీకు స్తోత్రం నాయన, మీ కృపలో ప్రభా. మరి ఈ సమయంలో తండ్రి మమ్మల్ని అందరినీ ఇక్కడ మీరు సమకూర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మరి మాకు అనేక పనులు ఉన్నప్పటికీ తండ్రి, మరి ముందుగా మీకు ప్రాధాన్యత ఇస్తూ మేము ఇక్కడికి రాగలిగినందుకు నాయన, మరి మిగతా పనులు మేము పక్కన పెట్టగలిగినందుకు మీకు స్తోత్రాలు. అదే రీతిలో తండ్రి, చంటి బిడ్డలు కూడా వాళ్ళు నిద్రపోవచ్చు, ఆడుకోవచ్చు, కానీ నాయన నీకు ప్రాధాన్యతనిచ్చి బిడ్డలందరూ ఇక్కడ చేరి ఉంటుంటే వారందరినీ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంకా అనేక మంది బిడ్డలకు ఆసక్తి అయితే ఉంది ప్రభా, కానీ వాళ్ళకి అనుకూలం కాని పరిస్థితులు అనేకమైనవి ఉన్నాయి, కానీ ప్రభా వాటన్నిటినీ వాళ్ళు చేరించి ముందుకు రాగలగ టానికి మీరే మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని వాళ్ళకి తోడుగా ఉంచండి తండ్రి, మీకు స్తోత్రాలు. అలాగే తండ్రి, మరి సమయంలో ముగ్గురు బిడ్డలు ప్రార్థన చేసినారు ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి, మరి అనారోగ్యంతో ఉన్న వాళ్ళ గురించి మేము ప్రార్థించినప్పుడు ప్రభా, గత దినాల్లో ఎన్నో స్వస్థతలు మీరు మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ముఖ్యంగా కల్పన గారు బాబు నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. మరి ఆ బిడ్డ జ్వరంతో బాధపడుతూ ఉంటుండగా తండ్రి, నీ సన్నిధికి మేము అప్పగించినాం ప్రభా. మీరే సంపూర్ణ స్వస్థతనిచ్చి నాయన బిడ్డ చాలా త్వరలో కోలుకోవడానికి తండ్రి గొప్ప సాక్ష్యం చెప్పగలగటానికి కూడా మీరే సహాయం చేయండి ప్రభా. తల్లిగా తను చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించి జవాబుని ఇవ్వండి. అలాగే మేమందరము కలిసి ప్రార్థన చేస్తున్న ప్రార్థనల పైన నీ ముద్రను ఉంచమని అడుగుచున్నాం తండ్రి, మీకు వందనాలు. మరి కుషి జోషి వాళ్ళ మమ్మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము నాయన. ఆ బిడ్డని ఎందు ఆసక్తి కలిగి ప్రభా ఎన్నో పనులు చేస్తూ ఉంటాడుగా తండ్రి, బిడ్డలను ఎంతో ఆసక్తిగా నడిపిస్తూ ఉంటాడుగా ప్రభా. నీ మీద నమ్మకాన్ని ఆ బిడ్డ పోగొట్టుకోకుండా ఉండటానికి కృప చూపించండి తండ్రి నాయన. మరి ఆమెకు వచ్చినటువంటి కోవిడ్ వైరస్ ని తండ్రి ఏసు నామంలో మీరే దూరపరచమని అడుగుచున్న ఆయన, మీరే సంపూర్ణ స్వస్థతనివ్వండి తండ్రి. మరి ఈ జూమ్ లో అనేక మందికి కోవిడ్ అటాక్ అయినప్పుడు ప్రభా, పాజిటివ్ వచ్చినప్పుడు తండ్రి, మీ సన్నిధిలో భారాన్ని అప్పగించినప్పుడు ఎవ్వరు కూడా హాస్పిటల్ కి వెళ్ళక్కర్లేకుండా నేను ఆయన నువ్వు తప్పించినావు, నన్ను భద్రపరిచినావు ప్రభు. మరి అదే రీతిలో ఖుషి జోష వాళ్ళ మమ్మీని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నేను. ఆ బిడ్డను మీరు ఆశ్రదించి దీవించి కృప చూపించి గొప్ప స్వస్థత మీరు దయచేయండి తండ్రి. అలాగే శామ్జియోన్ వాళ్ళ డాడీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. మరి ఆయన కూడా ఎటువంటి గలిబిలి లేకుండా తండ్రి ప్రభా కంగారు పడుకుని ఉంటాను కూడా మీరే కృప చూపించండి. ఆయన కావాల్సిన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు ప్రసాదించండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరే ధైర్యపరచండి నాయన. మీరున్నారు ప్రభా, మేము పిలిస్తే వచ్చే దేవుడు గానే మీరు మాకున్నారు నాయన. మరి ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడు గానే మీరు మాకున్నారు, అందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ఈ సమయంలో ప్రభా, మరి ఇంకా నువ్వు చేరిన బిడ్డలందరూ కూడా గొప్ప వాక్యాన్ని విని వాళ్ళ జీవితాల్లో ప్రభా ముద్రించుకోవడానికి మీరు కృప చూపించండి. ప్రతి ఒక్కరికి మీరు సమయాన్ని, నేను ఎక్కడ సాతనుడు దొంగిలించుకుని ఉంటాను కూడా మీరే సహాయం చేయండి. విత్తబడుతున్న వాక్యాలన్నీ కూడా ప్రభా వాళ్ళ జీవితకాలం అంతట్లో నేను భద్రపరచబడి వాళ్ళ జీవితాలకు వాళ్ళు అప్లై చేసుకుంటూ ఈ లోకంలో వేరుగా జీవించగలగటానికి, నిన్ను కలిగి జీవించడానికి మీరే సహాయం చేయమని అడుగుచి ఈ సమయాన్ని అంతా మీ చేతులకు అప్పగించుకుంటూ, మరి శాలేమన్నా ఎన్నో పనులు ఉన్నప్పటికీ నీ తండ్రి కార్యక్రమాన్ని అంతా కూడా ప్రభు నడిపిస్తూ ఉంటుండగా అన్న కావాల్సిన సమయాన్ని, జ్ఞానాన్ని ప్రభు, మరి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, సమస్తాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచు నేను. మరి ఇక్కడ చేని బిడ్డలు మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటే ఇంకా అనేక మంది బిడ్డలు రావాల్సి ఉన్నది ప్రభు, వారందరినీ కూడా మీరు తోడుకుని రమ్మని అడుగు చేసు నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైస్ ది లార్డ్ పిల్లలు, ప్రైస్ ది లార్డ్ నానా, ప్రైస్ ది లార్డ్. మరి మనందరి కూడా కలిసాం కదా, మరి ఈ రోజు స్పెషల్ ఏంటో చూద్దామా. మరి ఎవరున్నారు ఈ రోజు మనకి
యాక్షన్ సాంగ్ చేయడానికి రెడీగా అంటే ఏది రాలేదా పర్సిస్ రాలేదా ఏ పార్ట్ పడుతున్నావు చెప్పు ఒకసారి చెల్లి ప్రిపేర్ అవుతుంది అక్క సాధు సుందర్ సింగ్ కాదు నాన్న యాక్షన్ సాంగ్ ఒకటి కావాలి కదా మనకి నిన్న 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 ఏం పాట పెట్టావు అది పెట్టేసి ఆ నిన్న మొన్న ఒకటే అయ్యింది ఓ దేవా మన్నే తీసి నాన్న నీ దగ్గర ఇంకా ఏమన్నా ఉంటే అమ్మా ఏం పాట పెట్టమంటారు అక్క ఏమన్నా చెప్పు నీకు ఎదురుగా ఓ దేవా మన్నే తీసి అది కాకుండా ఇంకోటి ఉందా కలిసి చేద్దాం జయంత్ జయంత్ అండ్ సోనిక ఆ పాట నీకు తెలుసు కదా ఆ రెండు మాటలు చెప్పేసి అందరి పొజిషన్ లోకి వచ్చామని ఏంటమ్మా మాట్లాడుతూ ఉండు ఓకే జయంత్ నువ్వు మాట్లాడి పొజిషన్ లోకి వచ్చామని చెప్తున్నాను సోనిక పిల్లలు ఇప్పుడు మన యాక్షన్ సాంగ్ చేసేద్దామా అందరూ పొజిషన్స్ కి వచ్చేయండి ఏం చేద్దాం అది కూడా చెప్పు దేవుడు మనల్ని ఎలా సృజించాడు చెప్పు మన్ను తీసి ఎవరి రూపంలో చేశాడు దేవుడు మనల్ని చెప్పండి మీరు వచ్చారా యేసయ్య రూపంలో నక్క వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ రూత్ అండ్ జాయ్ దేవుడు మొదటిగా మానవుని చేయడానికి ఏ ఫస్ట్ చేసిన పని ఏంటి చెప్పండి జాయ్ రెడీగా ఉన్నాడు మట్టితో బొమ్మను చేసి మట్టితో బొమ్మను చేసిన తర్వాత ఏం చేస్తా సెకండ్ టైం సెకండ్ పార్ట్ చెప్పండి ఓకే అప్పుడేమైంది లేచి నిలబడ్డా ఓకే దేవునికి మహిమ కలదు ఇప్పుడు మనందరం ఎవరు మన మనలో ఎవరున్నారు దేవుని ఆత్మ ఉంది కదా ఓకే రెడీ జాయ్ చక్కగా పాట పెట్టేస్తున్నాడు యాక్షన్ సాంగ్ చేయడానికి రెడీగా ఉన్నారు జయంత్ అండ్ సోనిక అరే నాన్న ఓన్లీ పాట మాత్రమే ప్లే చేయనా వీడియో అక్కర్లేదు ఓన్లీ అడ్వాన్స్ లోకి వెళ్ళాల మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనై తినయా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనై తినయా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు
బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేసావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేసావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను. వెరీ గుడ్ నాన్న, చాలా 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 బాగా చేశారు. వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు. మరొకసారి చేద్దామా? అందరికి మరొకసారి చేద్దాం పిల్లలు. అందరినీ స్పాట్లైట్ తర్వాత చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా, మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనై తినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనై తినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేసావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేసావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేసావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేసావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను. ఓకేనా? వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 1000. వండర్ఫుల్ నాన్న, అందరు చాలా 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 సూపర్ సూపర్ గా చేశారు. మీ ప్లేస్ లో మీరు కూర్చున్నాం. సరే మరి ఇప్పుడు మనం చూసేద్దాం, ఒక మిషనరీ సాంగ్ చూద్దామా పిల్లలు? మంచి కొండల్లో కూడా వెళ్ళిపోయి మట్టి పెట్టి ఆ ప్రాంతం ఎలా ఉంటాయి పిల్లలు? వండిపోతాం కదా మనం, ఫ్రిడ్జ్ లో చేయి పెట్టి ఉంటాం కదా, ఎక్కువసేపు మనం గిఫ్ట్లని ఉండలేం కదా. అలాంటి మంచి గడ్డల మధ్యలో కూడా వెళ్ళిపోయి దేవుని కొరకు పరిచయం చేశారు పిల్లలు. మరి వాళ్ళ తండ్రి తనని తోసేశారు, నువ్వు ఎందుకు దేవుని నమ్ముకున్నావు అని. కొంత ఒకసారి అయితే ఆ మిషనరీ గారు కూడా బైబిల్ ని కాల్ చేశారు పిల్లలు, ఫ్రెండ్స్ తోటి అట్లా చేశారు. కానీ చివరికి దేవుని నమ్ముకున్నాడు, గొప్ప పరిచయం చేశారు. ఎవరు ఆయన ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. జాయ్ Thank you.
సిక్కు కుటుంబస్తుడైన సుందర్ సింగ్, యేసు శిష్యుడయ్యాడు సుందర్ సింగ్, భారతదేశమందు సుందర్ సింగ్, పంజాబు రాష్ట్రమందు సుందర్ సింగ్, సిక్కు కుటుంబస్తుడైన సుందర్ సింగ్, యేసు శిష్యుడయ్యాడు సుందర్ సింగ్, సాధు సుందర్ సింగ్. Thank you.
ఓకే నాన్న, పిల్లలు అందరు చూసారు కదా మరి సాధు సుందర్ సింగ్ గారి గురించి. మనం చూసాం కదా పిల్లలు, ఎంత మందికి తెలుసు ఆయన గురించి? ఎంత మందికి తెలుసు? వెరీ గుడ్ జాయ్, ఇంకా చాలా మందికి తెలియదు కదా. అయితే ఆయన గురించి తెలుసుకోవాలనుందా మీకు? పూర్తిగా ఆయన గురించి తెలుసుకోవాలనుందా? అయితే నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్ లో మనం తీసుకుందాం పిల్లల్ని. ఓకే, అయితే ఈరోజు మెమరీ వర్స్ చెక్కింగ్ వెళ్ళిపోదామా శమక్క? ఓకే పిల్లలు, మెమరీ వర్స్ చెక్కింగ్కి వెళ్ళిపోదాం. ఎవరు వస్తున్నారు ఫస్ట్ మరి? జాయ్, ఓకే వెరీ గుడ్. In the beginning was the word, and the word was with God, and the word was God. John 1:1. Very thank good. You Akka. God bless you. Praise the Lord. Jason, Joel, brothers, JJ brothers, same sangate. చేసారేమన్నా వర్క్? చెప్పనివ్వరా తమ్ముడు అన్నయ్య చెప్పని. అమ్మో ఏంటో సీక్రెట్స్. ఓకే ఇద్దరు కలిసి చెప్పండి. మూల కీర్తనలు 91 వెరీ గుడ్ ఎక్సలెంట్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏసయ్యానికి ఇంకా ఇంకా బోల్డ్ జ్ఞానం ఇస్తారమ్మా. ఓకే చెప్తావా జసన్? జోయలా అన్నయ్య చెప్పన్నయ్యా, చదువుతావన్నయ్యా నువ్వు. మమ్మీ లేరా అక్కడ? ట్యూషన్కి వెళ్ళిందా? మరి ఏంటి ఇంతకీ నువ్వు చెప్తున్నావా లేదా? జమీమా ప్రైజ్ ది లార్డ్. చిన్నోడు చెప్పాడు, చిన్నోడు చెప్పాడు వాక్యం, పెద్దోడు చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, అంతే మమ్మీ హెల్ప్ తీసుకో అంటున్నా అన్నమాట. అది మహా ఆకాశమంట ఉన్నతమైనది, గొప్ప కార్యములు, కార్యములు చేసిన దేవ, తర్వాత రాయలేదు. రిఫరెన్స్ సామ్స్ 71:19. వెరీ గుడ్. చూసా మమ్మీ కరెక్ట్ టైంకి వచ్చి నీకు హెల్ప్ చేశారు, ఎంత అవే బ్లెస్సింగ్స్ అంటే కదా. లేకపోతే నువ్వు చదవలేకపోదువు,
ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ది లార్డ్. బ్యూలా, బ్యూలా అన్మ్యూట్ చేసుకో. ప్రైజ్ ది లార్డ్. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దకు ఉండెను, వాక్యం దేవుడే ఉండెను. యోహాను 1:1. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. మరి యొక్క వాక్యములో పరిశుద్ధ గ్రంథం ప్రత్యేకంగా ఎన్ని భాగాలుగా ఉంది అక్క? నిన్ను నేను ఆబ్సెంట్ అక్క. అబ్సెంట్ అయ్యా నానా? ఓకే ఓకే, అయినప్పటికి నువ్వు హోంవర్క్ తీసుకొచ్చావు కదా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నానా. మీరైతే నువ్వు నేను ఈ వీడియో ఒకసారి నువ్వు చూడు, సరేనా? ఓకే అక్క. ఓకే, నెక్స్ట్, గాడ్ బ్లెస్ యూ నానా. స్టాండ్ మీ. నువ్వు విన్నావా రియా, సాతనా సాతనా అనే పాట ఎవరికో నేర్పించి వచ్చిందంట విలేజ్ లో. ఎక్కడ చెప్పు చెప్పు రియా, చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నదంట, ఫ్రెండ్ పేరేమో లాలు నా కన్నా. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి కూడా ఆ పాట గురించి తెలియదు, మరొకసారి చెప్తావా? సాతానా పోపో సాంగ్. అదే చెప్పు, చెప్తావా? వచ్చు వచ్చు రియాకి వచ్చు. మీ అక్క హెల్ప్ చేస్తుంది నీకు, పాడు. సాతానా నీకు, అపవాది నీకు, కొంపే కాదు. యాక్షన్ చే. నీకు తెలుసు, నీ బాధకు తెలుసు, నీతో చలి మెల్లెలా, నీకు నాకు సినిమా. ఓ సదా పో పో పో, నా దగ్గర కాదు పో. ఏసేనా మిత్రుడు, ఏసేనా రక్షకుడు, ఏసే వియోచకుడు, నా ప్రభు ఏసే. పోన పో, దగ్గరకు రాదు పోన పో, దగ్గరకు రాదు. Very good, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. Super, super, super ka paada Nana. Very good, very good. God bless you. But me memory was stupid, sir, huh? Yeah. Okay. Okay, Nana. Yeah. What? First Corinthians. First chapter. And the word was with God. అక్క నా హోంవర్క్ అక్క చూపించమ్మా. కలర్స్ వేయలేదా, లైట్ గా వేసావా? నేను వేయలేదు అక్క, కనిపించట్లేదు. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు కనిపించింది. రియా కూర్చో. ఐ ఆమ్ గాడ్స్ టెంపుల్. ఫస్ట్ కొరింథియన్స్ 3rd chapter 16th verse. ఓకే. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్, అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్, అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్. జాన్ 1st chapter 1st verse. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్ నానా, వెరీ గుడ్. రియా
Praise the Lord. God bless you. Thank you. బైబిల్ చూసి చెప్పానా చెప్పు ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొక్క ఉండెను వాక్యము దేవుడై ఉండెను యోహాను ఒకటి ఒకటి భలే ఉంది చాలా బాగుంది సూపర్ గా ఉంది చూపించండి అబ్బా భలే చేసుకున్నారు ఇద్దరు సూపర్ చాలా బాగుంది సూపర్ గా ఉంది నాన్న అమ్మో మీకు అన్ని విషయాలు తెలుసు చెప్పండి చాలా మంది కష్టపడ్డారక్క బైబుల్ కోసం చాలా మంది చనిపోయారక్క ఓకే జంతువు చర్మం మీద జంతువుల మీద రాసేలేదు కదా జంతువు చర్మం మీద చక్కగా ఆరబెట్టి చాలా రోజులు దాన్ని శుభ్రపరిచి వండర్ఫుల్ ఏ లాంగ్వేజ్ లో రాశారో కూడా చెప్పేశారు కదా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా సూపర్ సూపర్ వెరీ గుడ్ నానా
Prayer book, Akka. Okay, Nana. Riya, kurcha wali vachi, Riya. Dad, kurcha. Kurcha joshi wala. Mummy ji, coronavirus poalani, tadi poalani, prayer chesa nakka. Coronavirus gurinchi raase nakka. Very good. Ippudu Samji and vaalla daddy gurinchi kuda raaskovali. కల్పన కూడా బాబుకి ఫీవర్ ఉంది, అది కూడా రాసుకోవాలి. రాసుకోమా. వెరీ గుడ్. ఓకే, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుడై ఉండెను. నువ్వే రాసుకున్నావా? అవునక్క. రైటింగ్ నీదేనా? అవునక్క. ఎంత బాగుందో, ఎంత ఎక్సలెంట్ ఉంది కదా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. నీ బైబిల్ కూడా చాలా బాగుంది. థాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. చాలా చాలా బాగుంది. ఓకే, ఇంకా చూపిస్తున్నారు మీరిద్దరు. ఇంకా ఇంకా ఉన్నారా పిల్లలు? ఓకే ఓకే. జయంత్ అండ్ సోనిక ఉన్నారు. అబ్బో, పావని యొక్క పిల్లలు కూడా ఉన్నారు. ఓకే, ఫాస్ట్ వెళ్దామా? ఓకే. From the very beginning, the word was with God. John 1:1. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఓకేమ్మా, వెరీ గుడ్. ఎవరో మాట్లాడుతున్నారు. వెరీ గుడ్ అమ్మా. స్నేహిత్ అండ్ సంహిత, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. రియా, నీకు ఒక సీక్రెట్ చెప్పనా? రియా, నువ్వు చివరి వరకు ఉంటే, అల్లర్ చేయకుండా ఉంటే, నీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఎప్పుడు ఇస్తానో చెప్తాను నీకు. నువ్వు మీ అక్కను అస్సలు విన్నివ్వట్లేదు కదా. ఇందాక సైతాన్న పారిపో పారిపో ఉన్నావు, ఇప్పుడు నువ్వు సైతాన్ నువ్వే తీసుకొస్తున్నావా? తీసుకురావద్దే, దాన్ని పొమ్మందాం. నువ్వు సైలెంట్ కూర్చో. ఇంత గుడ్ గర్ల్, అబ్బా అలాగే కూర్చో. అక్కని ఏమి విసిగించొద్దు, నువ్వు కూడా అలా ఉండు, విను. అదే అదే, ఇప్పుడు చూస్తున్నాను, ఇప్పుడు చాలా బాగుంది, క్వీన్ లాగా ఉంది. ఇప్పుడు ఇందాకైతే అలా లేదు నిమ్మక్క, ఇందాకైతే నాకు వేరేగా కనిపించింది, ఇప్పుడు చాలా బాగుంది. రియా సూపర్ 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 సూపర్. గాడ్ బ్లెస్ యు. ఎంత ముద్దుగా ఉంది రియా. ఎవరు నాకు ఇప్పుడు రెడీగా మెమరీ వచ్చేప్పటానికి? పావని అక్క పిల్లలు. వీళ్ళు ఎంత బాగా చేశారు యాక్షన్ సాంగ్. సాధు సుందర్ సింగ్ మొత్తం చేస్తారు. దేవుని వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:1. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ప్రిస్కిలా చూపిస్తావా? రెడీగా ఉన్నావా? ప్రైజ్ లార్డ్ అక్క. John 1:1. In the beginning was the word, and the word was with God, and the word was God. John 1:1. Memories. ఓకే అమ్మా. అది ఈ రోజు నీది యాక్షన్ సాంగ్ ఏదో ఉన్నట్టుంది ప్రిసిలా. అవునక్క, రాలేదు. మాకు ఇక్కడ వర్షం పడింది అక్క, నెట్ సరిగా రాలేదు. అయ్యో, ప్రేయర్ పాయింట్స్ అక్క. ఇంకో రోజు చేద్దుగా నువ్వు.
Praise the Lord. Praise the Lord. God bless you. Jayant and Sonika. Praise the Lord. Praise the Lord. బాబా చేసుకున్నారా సూపర్ ఇలా చేసేవారు మీరు అన్నీ ఒక టైంలో ఫుల్ డే స్కూల్ పెట్టేట వల్ల చేసుకోలేకపోయారు ఇప్పుడు మళ్ళీ కుదురుతుంది కదా వెరీ గుడ్ టైమ్ మీరు ఎలా వినియోగించుకుంటున్నారో ఏసై అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తారు మీకు ఇప్పుడు మళ్ళీ చేస్తారు ఇంకా ఇంట్లో ఉంటున్నారు కదా ఓకే అమ్మా గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ద లార్డ్ చెప్పారా వాక్యం చెప్పండి వాక్యము వాక్యము దేవుని యందు ఉండెను వాక్యము దేవుడై ఉండెను యోహాను ఆయన ఆది యందు చాలు యోహాను ఒకటి రెండు ఇన్ ద బిగినింగ్ వాస్ ది వర్డ్ అండ్ ఇన్ ది వర్డ్ వాస్ ది గాడ్ అండ్ ది వర్డ్ వాస్ గాడ్ జాన్ 1:1 Very good. Excellent. God bless you. Praise the Lord. Praise the Lord. Memory verse chapter 1. John chapter 1 verses 1. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. John chapter 1 verses 1. Praise the Lord. Praise the Lord. God bless you. Nimakka. నిమ్మక్క అక్క చెప్పండి అక్క రేపు మన ప్రేయర్స్ లింక్ ప్రేయర్స్ ఒకసారి పిల్లలకి వివరించాలి అది పిల్లలకి పెట్టినప్పుడు చూసుకుని ఎవరిదైనా పేరు దానిలో లేకపోతే కనుక వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేయాలి అలాగే 2 minutes లో వస్తాను ఓకే చెప్పినా జాయిన్ చూపిస్తున్నావా మెమరీ వస్తు చూపిస్తున్నావా ఓకే చాలా బాగుంది నాన్న వండర్ఫుల్ ఆది అండు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొక్క ఉండేను వాక్యము దేవుడై ఉండేను యోహాను 1:1 వెరీ గుడ్ నాన్న అందరు అయిపోయారా ఓకే పిల్లలు ఒకసారి మాట మీద అందరు వినండి ఒకసారి నా మాటలు వినండి సరేనా పిల్లలు మరి మీకు అందరు కూడా లింక్ ప్రేయర్స్ పెట్టాం పిల్లలు లింక్ ప్రేయర్స్ అంటే ఏంటి లింక్ కి లింక్ అంటే ఏంటి ఇట్లా కనెక్షన్ ఉంటుందా లేదా దూరంగా ఉంటే లింక్ అవుతుందా ఎట్లా ఉంటాను చెప్పండి లింక్ అంటే కనెక్షన్ ఉండాలి నాకు నీకు కనెక్షన్ ఉండాలి అనమాట ఆ కనెక్షన్ లేకపోతే మనం దూరం అయిపోయినట్టు లెక్క కదా ఈ లింక్ ప్రేయర్ అంటారు ఏంటి లింక్ ప్రేయర్ అంటే నేను చేసినప్పుడు నా ప్రేయర్ ఆగక ముందే నీ ప్రేయర్ నువ్వు స్టార్ట్ చేయాలి అది లింక్ నా ప్రేయర్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి నా ప్రేయర్ ఇక్కడ అయిపోయింది అప్పుడు నేను కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ స్టార్ట్ చేశానంటే అది లింక్ లేదనమాట అదే నా ప్రేయర్ అయిపోయిన వెంటనే నేను ఇక్కడే స్టార్ట్ చేశానంటే అప్పుడు ఆ కనెక్షన్ అట్లా వస్తుందన్నమాట అర్థమైందా కాబట్టి మీ అందరి కోసం ఏం చేసామంటే ఇంతవరకు ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే పెద్దవాళ్ళందరం చేస్తాం పెద్ద అక్క వాళ్ళందరూ కూడా అందరం చేస్తున్నాం ప్రేయర్స్ అయితే పిల్లలు కూడా ప్రేయర్ చేస్తే చాలా బాగుంటది కదా ఎందుకంటే ఇలాంటి చిన్నపిల్ల అంటే ఏసేకి చాలా ఇష్టం కాబట్టి మీరు చేసే ప్రార్థనకి ఏసేకి ఖచ్చితంగా జవాబునిస్తారు పిల్లలు కాబట్టి మీరందరు కలిసి ప్రేయర్ చేస్తే దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరి అద్భుతాలు చూడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మీరు సిద్ధంగా ఉండాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు మీ అందరు కూడా లింక్ పంపిస్తారు అనమాట అక్క వాళ్ళు లింక్ పంపించినప్పుడు అక్కడ మీ పేరు ఉంటది జయంత్ అని ఉంటది ఆ లింక్ దగ్గర వెంటనే మీరు చేయాల్సిన ప్రేయర్ పాయింట్ కూడా ఉంటది అనమాట ఏంటి అని అంటే ఎవరైతే ఆ కర్మేల్ క్యాంపస్ కి వస్తున్నారో వాళ్ళందరి గురించి ప్రేయర్ చేయండి అని ఒకవేళ జయంత్ అని సోనిక వాళ్ళకి వచ్చింది అనుకో నెక్స్ట్ జాయ్ ఎవరైతే జర్నీ చేస్తూ 500 days సెలబ్రేషన్ కి వస్తున్నారో ఆ జర్నీ అంతా సేఫ్ గా ఉండాలని ప్రేయర్ చేయండి అని ఇట్లాగా ప్రేయర్ పాయింట్స్ ఉంటాయి పిల్లలు మీ పేరు ఎదురుగా ఏ ప్రేయర్ పాయింట్ ఉంటే అది ఒక్కటే చేయాలి ఎంతసేపు తెలుసా పిల్లలు 1, 2, 3, 4, 5 hours చేయాలా బాప్రే 5 minutes చేయాలి పిల్లలు
5 minutes, only 5 minutes మీరు ప్రేయర్ చేయాలి. అయితే మీకు అప్పగించిన పని ఏంటంటే మీ పేరు దగ్గర ఎదురుగా ఏ ప్రేయర్ పాయింట్ ఇచ్చారో ఆ ప్రేయర్ పాయింట్ మాత్రమే చేయాలి. ఈ రోజు మన ఖుషి దోసి వాళ్ళ మమ్మీకి కోవిడ్ వచ్చిందంట, ప్రేయర్ చేయండి అంటే వాళ్ళు వదిలేసి ప్రభా వాళ్ళకి ఏదో అయిపోయింది, వీళ్ళకి ఏదో అయిపోయింది, వాళ్ళు బాగు చేయండి, వీళ్ళు బాగు చేయండి, ఆమె అంటే అది అవుతుందా? కాదు కదా. ఎవరి గురించి చెప్పామో వాళ్ళ గురించి ప్రేయర్ చేయాలి. ఎప్పుడైనా అదే సందర్భం పిల్లలు, మీరు ఎక్కడికి వెళ్ళినా గానీ మీకు ఇచ్చిన ప్రేయర్ పాయింట్ వదిలి అటు ఇటు మాత్రం ఎప్పుడు చెయ్యకూడదు. ఇది మీరు అర్థం చేసుకోండి. మీకు ఇచ్చిన ప్రేయర్ పాయింట్ మాత్రం మీరు ప్రేయర్ చేస్తే దానికి చాలా గ్రిప్ ఉంటుంది పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలంటే మీకు పేరు ఎదురుగా మీకు ఒక ప్రేయర్ పాయింట్ ఉంటుంది, ఆ ప్రేయర్ పాయింట్ పట్టుకొని మీకు ఇచ్చిన 5 మినిట్స్ లో ఆ ప్రేయర్ మీరు చేస్తే దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. అక్కడ కర్మెల్ క్యాంపస్ కు వెళ్ళినప్పుడు కరెంట్ పోకుండా ఉండాలి, కాబట్టి ఎలక్ట్రిసిటీ గురించి ప్రేయర్ చేయండి అని అంటే మీరు ఏం చేయాలి? ప్రభువా నీకు వందనాలు ప్రభువా, కర్మెల్ క్యాంపస్ అంతట్లో మీరు ఉండండి, తోడుగా ఉండండి, అక్కడ కరెంట్ ప్రాబ్లం లేకుండా చేయండి, కరెంట్ వైర్స్ ఎక్కడెక్కడైతే కనెక్షన్ ఇస్తున్నారో అవి తెగిపోతే యాక్సిడెంట్స్ చాలా చాలా ఫైర్స్ అయిపోతాయి కనుక ప్రభువా అలాంటిది ఏమి జరగకూడదు. మరి ప్రతి లైట్ చక్కగా వెలగాలి, ఫ్యాన్లు చక్కగా తిరగాలి, కరెంట్ అంతటిని స్వాధీనంలో ఉంచండి, కరెంట్ షాక్ కొట్టు. ఇట్లాగా మనం కరెంట్ 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 గురించి ప్రేయర్ చేయాలి. కానీ ప్రభువా వాటర్ గురించి అని చెప్పేసి ఎవరి గురించో మాత్రం ప్రేయర్ చేయకండి. మీకు ఇచ్చిన ప్రేయర్ పాయింట్ మీరే చేయాలి, ఓన్లీ 5 మినిట్స్. అంటే ఈ 5 మినిట్స్ 1, 2, 3, 4, 5 అయితే ఇక్కడ ఒక 1 మినిట్ ఇక్కడ మీరు యాడ్ చేయాలా, ఇక్కడ ఒక 1 మినిట్ మీరు యాడ్ చేయాలా. ఇప్పుడు ఏం చేద్దాం, ఇది ఎక్స్ట్రా 1 మినిట్, 1, 2, 3, 4, 5 ఇక్కడికి 5 మినిట్స్ అయింది. అయితే ఇంకొక ఎక్స్ట్రా 1 మినిట్ అంటే ఇప్పుడు మీరు టోటల్ ఎంత అనమాట, 5 + 2 = 7 మినిట్స్ మీరు ప్రేయర్ చేయాలి. అంటే ఏంటి, ఈ 1 మినిట్ ఇంకొకళ్ళు వదిలేసే లోపు నువ్వు పట్టుకోవాలన్నమాట, ఆ లింక్ నువ్వు పట్టుకోవాలి. నీ ముందున్న వాళ్ళు ఆ ప్రేయర్ పాయింట్ వదిలే లోపు నువ్వు ఈ ప్రేయర్ ని నువ్వు కనెక్ట్ చేయాలన్నమాట వెంటనే, అప్పుడు అది లింక్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళు ఆమెన్ అని చెప్పేశాక అప్పుడు నేను ప్రేయర్ చేస్తాను అని అంటే మాత్రం లింక్ మిస్ అయిపోద్ది. కాబట్టి పిల్లలు మీకు అర్థమవుతుందా, మీకు ఇచ్చిన 5 మినిట్స్ లో మీరు ముందుగానే 1 మినిట్ ముందుగానే మీరు కూర్చోండి, నీల్ డౌన్ చేయండి, యేసయ్యకి వందనాలు చెప్పండి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, నీకే వందనములు, స్తోత్రములు, స్తోత్రార్హుడా, పూజార్హుడా, సర్వ శరీరకు రాజా, నీకు వందనాలు అనుకుంటూ మీ స్తుతి చెప్తా ఉండండి. అప్పుడు మీకు 1 మినిట్ అయిపోతుంది, మీ ప్రేయర్ స్టార్ట్ చేయండి. తర్వాత మళ్ళీ క్లోజింగ్ లాస్ట్ ఇంకొక 1 మినిట్ ఉంది కదా, 1, 2, 3, 4, 5, 6 మీకు ఇంకోటి ఎక్స్ట్రా 7 కదా పిల్లలు. కాబట్టి మీరు ఈ ఇన్ని మినిట్స్ మీరు ప్రేయర్ చేయాలి. 7 మినిట్స్ మీరు ప్రేయర్ చేస్తే ఆ లింక్ మాత్రం మిస్ అవ్వదు పిల్లలు. అర్థమైంది కదా మీకు, అర్థమైందా లేదా? ఓకే ఒకసారి దయాన్ మీరు చెప్పి నీకు ఏమర్థమైందా అన్నకు, టైం అయిపోయింది వెళ్ళిపోదాం. అక్క ఇది ఏమర్థమైందంటే నాకు లింక్ ప్రేయర్ ఏంటిదంటే ఇప్పుడు ఆ లింక్ మిస్ అవ్వకుండా వేరే వాళ్ళకి, అంటే ఇప్పుడు మనం ప్రేయర్ చేసే అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసి వేరే వాళ్ళు ప్రేయర్ చేస్తే అప్పుడు లింక్ అవ్వదు, కాబట్టి మనం అయిపోయే ముందే వేరే వాళ్ళు స్టార్ట్ చేయాలి అప్పుడు లింక్ వచ్చింది అన్నారు అక్క. నీ వాయిస్ కొంచెం డౌన్ లో ఉంది అయినప్పటికీ కరెక్ట్ గా చెప్పావు. ఓకే వెరీ గుడ్ నానా, మీకు ప్రేయర్ పాయింట్స్ పంపిస్తాం. ఏ రోజు అని అంటే ఇది ఉగాది పండగ రోజు, మీకు అందరికి హాలిడే కాబట్టి ఆ రోజు మీరు అందరు ఇంట్లోనే ఉంటారు. కాబట్టి మార్నింగ్ 8:00 స్టార్ట్ అవుతుంది, 5 మెంబర్స్, తర్వాత ఒక టీచర్ ఉంటారు, మళ్ళీ 5 మెంబర్స్ తర్వాత ఒక టీచర్ ప్రేయర్ చేస్తూ ఉంటారు మీ పక్షాన్ని పిల్లలు. కాబట్టి మీరు ఎవరు కూడా ప్రేయర్ మిస్ అవ్వకండి. మీకు ఇచ్చిన టైంను మీరు మమ్మీని అడగండి, మమ్మీని చెప్పి ఆ ప్లేస్ లో మీరు కూర్చొని ప్రత్యేకంగా దేవునికి మీరు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటారు పిల్లలు. ఓకేనా ప్రైజ్ రా పిల్లలు. ఈ రోజు మన మధ్యలోకి వాక్యం చెప్పడానికి ఎవరు తెస్తారంటే అన్న వస్తారు పిల్లలు. ప్రతిరోజు వచ్చి మిమ్మల్ని అందరినీ గమనిస్తూ ఉన్నారు, ఎవరెవరు వింటున్నారు, ఎవరెవరు ఆన్సర్ చేస్తున్నారు, ఏంటో అన్ని చూస్తున్నారు పిల్లలు. ఎవరు ఆ అన్న, ఏంటి పిల్లలు, ఏంటి సంగతి, ఇట్టు సేద్దామా? రీలో ఉన్నారు ఎవరు అంటే రాజేష్ అన్న. రాజేష్ అన్న ప్రైజ్ తిలాడన్నా. ప్రైజ్ తిలాడక్క. ప్రైజ్ తిలాడు. ఓకే ఓకే అన్న మీ టైం ఇస్తాం. ప్రైజ్ లార్డ్ పిల్లలు, బాగున్నారా అందరూ? ఓకే చక్కగా మీ హోంవర్క్స్ చాలా చక్కగా చూపించారు. మీరు హాఫ్ డే స్కూల్స్ పెట్టారు కాబట్టి ఇంకా ఎక్కువగా మీరు దేవుని సన్నిధిలో ఉండటానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుతున్నాం. మరి
మనం అందరం ఇలా దేవుని సన్నిధిలో జన్మసిద్ధించడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశం, అలాగే మనందరిని ఇలా చేర్చిన మన షాలోం ఇజ్రాయేల్ గారిని బట్టి, అలాగే నిమ్మక్క, శ్యామక్క, కల్పనక్క, అలాగే మిగతా అక్క వాళ్ళందరిని బట్టి, పిల్లల మిమ్మల్ని అందరిని బట్టి, మీ తల్లిదండ్రులు అందరిని బట్టి కూడా ఎస్ఐకే వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా చెప్పండి అందరూ, రైజ్ యువర్ హ్యాండ్స్, హల్లెలూయా హల్లెలూయా చెప్పండి మీరు కూడా మీ ఇంట్లో, హల్లెలూయా హల్లెలూయా. ఓకేనా, మనం ప్రేయర్ చేసుకొని మన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం నాన్న. అందరూ ప్రేయర్ పొజిషన్ వచ్చండి నాన్న. ప్రేయర్ చేసుకో. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో నాయన మీ సన్నిధిలో చేరి స్తుతించుకోవడానికి, మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సంవత్సర కాలపు నైనా కార్యక్రమాన్ని జయకరంగా జరిగించినందుకు స్తోత్రాలు ప్రభువా. అల్పుడు నా ఏగుడు నన్ను మీ బిడ్డల మధ్యలో చేర్చి మిమ్మల్ని స్తుతించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. అనేకమైన సంగతులు మీ సన్నిధిలో నాకు నేర్పిస్తున్నందుకు కూడా మీకు వందన. ఈ ధర్మం లేసం చెప్పడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు ప్రభువా. నన్ను మరుగుపరచండి, మీరు ప్రత్యక్షపరచుకోండి ప్రభువా. నా నోటిని మీ స్వాధీనాన్ని తీసుకోండి, ఎలాంటి రాకూడని మాటలు రాకుండా మీ పరిశుద్ధ లేఖన భాగంలో మాటలు బిడ్డలకు ఎలాగో అర్థమయ్యే రీతిలో బోధించాలో చెప్పాలో కావలసిన జ్ఞాన వివేకము నాకు అనుగ్రహించి మీరే మహిమగంత ప్రభావం పొందమని మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మనోళ్ళన్నీ మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓకే నాన్న, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి దేవుని వాక్యాన్ని అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేయండి నాన్న. మొదటి రాజుల గ్రంథము, పాత నిబంధన గ్రంథం నుండి మొదటి రాజులు, ఫస్ట్ కింగ్స్ 21వ అధ్యాయము, చాప్టర్ 21, మొదటి నుండి 3 వచనాలు, వర్సెస్ 1-3. అందరూ చూడండి, బైబిల్ చూడండి. మొదటి రాజులు 21వ అధ్యాయము మొదటి నుండి 3 వచనాలు చదువు. ఈ సంగతులైన తరువాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కోర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా. ఓకేనా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏంటి కల్పన గారు, పావని గారు, అక్క ఏంటి అన్న మాట వినపడలేదు అక్క, వీడియో ఆఫ్ చేసి అక్క రైట్ లో అక్క వినబడుతుంది అక్క. ఓకే నాన్న, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక రాజు గురించి మనం చూసాం. ఆ రాజు పేరేంటంటే అహాబు అనేటువంటి రాజు. ఆ రాజు పేరేంటన్నా? అహాబు. మరి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని పరిపాలించడానికి దేవుడు కొందరు రాజులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ రాజు ఏం చేసేవారంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు ఏమి కావాలి, వాళ్ళ అవసరతలు ఏమున్నాయి, అవన్నీ కూడా ఈ రాజులు అందజేసేవాళ్ళు. దేవుని న్యాయ విధులను వాళ్ళకు బోధిస్తూ, దేవుని వాక్యాన్ని బోధిస్తూ, వాళ్ళని దేవుని మార్గంలో రాజులు నడిపిస్తూ ఉండేవారు అన్నమాట. మరి ఈ రాజు ఏ విధంగా ప్రవర్తించాడో మనం చూద్దాం. అయితే ఈ రాజు మాత్రం తన పితరులైనటువంటి దావీదు, ఇంకా ముందున్నటువంటి తన పితరులు ఎవరైతే ఉన్నారో వారు దేవుణ్ణి ఎలాగ ఆరాధించారో అది మొత్తం కూడా తాను మరిచిపోయి
దేవునికి విరోధమైనటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి పనులను చేస్తూ ఉండేవాడనమాట ఈ రాజు. మరి ఏ విధంగా ఇతను మరి మారిపోయాడని మనం పరిశీలన చేసినట్లయితే ఇతను దేవుని దృష్టికి చెడ్డ క్రియలు చేస్తూ ఉండేవాడనమాట, చెడుతనమును దేవుని దృష్టికి జరిగిస్తూ ఉండేవాడు. మరి అంతేకాకుండా దేవుని ప్రజలు దేవుని పిల్లలనే వివాహం చేసుకోవాలి, దేవుని నమ్ముకున్న వాళ్ళనే వివాహం చేసుకోవాలి. కానీ ఈ అహాబు రాజు ఇతను ఇస్రాయేల్ రాజు, కానీ ఇతను మాత్రం ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అనమాట. ఆ స్త్రీ ఎవరంటే సీదోనీయుడు రాజైన యద్పయలు అతని కుమార్తె. ఆమె పేరేంటంటే యెజెబెలు. ఆమె పేరేంటన్నా? యెజెబెలు. ఈ యెజెబెలు ఒక అన్య స్త్రీ, దేవుని ఎరగనటువంటి స్త్రీ. వారిని దేవుని ఎరిగిన ప్రజలు వివాహం చేసుకునకూడదు. కానీ ఈ రాజు ఆ యెజెబెలు అనేటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు అనమాట. మరి విగ్రహారాధన చేసే స్త్రీని వివాహం చేసినప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుంది? విగ్రహాలనే ఆవిడ కూడా ఆరాధన చేస్తుంది అనమాట. అంత మాత్రమే కాకుండా తన భర్త దగ్గరకు వచ్చి తన విగ్రహారాధనే తన భర్త కూడా చేసేటట్లుగా అతన్ని ప్రోత్సహించింది ఈ యెజెబెలు. మరి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఈ అహాబు, అమ్మా యెజెబెలు మనం దేవుణ్ణి పిల్లలం, మరి ఈ విగ్రహాలకు ఆరాధన చేయకూడదు, ఈ విగ్రహాలని మనం నమస్కరించకూడదు, పూజించకూడదు అని చెప్పలేదు పిల్లలు. తన భార్య ఏదైతే తప్పుడు ఆలోచనలు చెబుతుందో వాటిని ఈ రాజు కూడా అనుసరించాడు. ఆ బయలు దేవతలకే అతను పూజలు చేస్తూ ఉన్నాడు, అంతేకాకుండా వాటికి మొక్కుతూ ఉన్నాడు పిల్లలు. అంత మాత్రమే కాకుండా ఆ దేవతల కోసం అతను ఒక మందిరాన్ని కూడా కట్టించాడంట. అంత మాత్రమే కాకుండా ఆ దేవత కోసం ఒక బలిపీఠాన్ని కూడా అతను ఏర్పాటు చేసి ఒక దేవతా స్తంభాన్ని కూడా నిలబెట్టి తాను ప్రార్థించడమే కాకుండా తాను ఒక తప్పుడు మార్గంలో వెళ్ళటమే కాకుండా తన రాజ్యంలో ఉన్నటువంటి దేవుని ప్రజలందరూ కూడా దేవుని మర్చిపోయేటట్టుగా చేసినటువంటి రాజు ఈ అహాబు రాజు అన్నమాట. అయితే ఈ అహాబు రాజు నివసించేటువంటి ఆ షోమ్రోనికి దగ్గరలో ఇతను నివసిస్తూ ఉండేవాడు. అతను నివసించేటువంటి ఇంటిని మనం ఏమంటాం? రాజు నివసించేటువంటి ఇంటిని రాజభవనం అని మనం చెప్తాం అనమాట. అయితే ఈ రాజుగారి భవనానికి దగ్గరలో ఒక ద్రాక్ష తోట ఉంది పిల్లలు. ఏముంది? ద్రాక్ష తోట. మీకు అందరికి ఇష్టమే కదా గ్రేప్స్, జ్యూస్ చేసుకుంటాం, రకరకాలైనటువంటి పదార్థాలు వాటితో తయారు చేస్తూ ఉంటాం. అయితే ఈ ద్రాక్ష తోట ఎవరిదంటే నాబోతు అనేటువంటి వ్యక్తిది. ఎవరిదనన్నా? నాబోతు. ఇతను కూడా ఇజ్రాయేలీయుడు, దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి అనమాట. ఇక్కడ చూడండి అక్క, కనిపిస్తుంది అక్క? అక్క నాకు వీడియో నా దగ్గర కనిపించట్లేదు. నాకు నా వీడియో కొంచెం దగ్గర పెట్టండి. ఓకే తమ్ముడు. ఇక్కడ ఈ తోట ఎవరిదంటే నాబోతుది నాన్న. ఎవరిది? అక్కడ చూడండి, అతను ఉండి తన ద్రాక్ష కాయలను అతను చక్కగా కోసుకుంటూ ఉన్నాడు అనమాట. అయితే ఈ ద్రాక్ష తోట ఎక్కడ ఉంది అని మనం గమనించినట్లయితే, ఇందా చెప్పుకున్నాం, రాజుగారి యొక్క రాజభవనానికి దగ్గరలో ఈ ద్రాక్ష తోట ఉందన్నమాట. పొద్దున్నే రాజుగారు లేచి బయటికి రాగానే అతనికి ఏం కనిపిస్తుంది తెలుసా? రాజు నాబోతు యొక్క ద్రాక్ష తోట కనిపిస్తుంది. అప్పుడు అనుకున్నాడు, బా ద్రాక్ష తోట ఎంత బాగుందో, ఈ ద్రాక్ష తోట నా నగరుని ఆనుకొని ఉంది, అబ్బా ఈ తోట నాదైతే ఎంత బాగుంటుందో, రోజు పొద్దున్న నేను వెళ్ళి అందులో చక్కగా జాగింగ్ చేసుకునేవాడిని, కావాల్సిన ద్రాక్షకాయలు తింటూ ఉండేవాడిని, కానీ ఈ ద్రాక్ష తోట నాది కాదయ్యే అని బాధపడుతున్నాడు అనమాట. తర్వాత ఏమనుకున్నాడంటే, అబ్బా ఈ ద్రాక్ష తోట ఎవరిదు, అతన్ని పిలిపించి నేను అతనితో మాట్లాడాలి అని అనుకున్నాడు అనమాట. ఆ ద్రాక్ష తోట నాదైతే ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు. కానీ ఆ ద్రాక్ష తోట తనదా? ఏమ్మా తనదా ద్రాక్ష తోట? కాదు. మరి ఎవరిది? చార్లెస్ చెప్పు, ఎవరిదా ద్రాక్ష తోట? ద్రాక్ష తోట ఎవరిదన్నా? వెరీ గుడ్, తెలినా నాబోతుది. ఓకే, రాజు ఏం చేశాడంటే నాబోతుని పిలిపించాడు అనమాట. నాబోతు గారు, నాబోతు గారు, నీ ద్రాక్ష తోట నా నగర్ని ఆనుకొని ఉంది కదా, దాన్ని నాకు ఇవ్వు, నేను దాంట్లో ఏం చేస్తా తెలుసా, కూర మొక్కలు వేసుకుంటా, వెజిటబుల్స్ వేసుకుంటాడ, వెజిటబుల్ గార్డెన్. రాజు
ద్రాక్ష తోట అతను ఎంతో చక్కగా సాగు చేసుకుంటున్నాడు నాబోతు. కానీ రాజుకు దేని కావాలంటే అది కూర మొక్కలు సాగు చేసుకోవడానికి ఆ ద్రాక్ష తోటనే ఇమ్మని ఇతను చెబుతా ఉన్నాడు అనమాట. చెబుతా ఉంటే మరి అతను ఏమన్నాడు మనం గమనిస్తే, ఇప్పుడు ఉదాహరణకి జయంత్, జయంత్ మీ తాతయ్యో మీ నాన్నమ్మో నీకు ఒక మంచి నీకు ఇష్టమైనటువంటి ఒక సైకిల్ని కొనిచ్చారు, నీకు చాలా ఇష్టం అది, చాలా భద్రంగా ఉంచుకుంటున్నావు, రోజు క్లీన్ చేసుకుంటూ దాన్ని చక్కగా చూసుకుంటున్నావు. కానీ నీ దగ్గర ఒకరోజు సన్నిహిత్ వచ్చాడు, వచ్చి నీ సైకిల్ని చూశాడు, సైకిల్ని చాలా బాగుంది, సన్నిహిత్ కూడా బాగా ఇష్టం అనిపించింది అనమాట. అప్పుడు జయంత్ నిన్ను అడిగాడు సన్నిహిత్, జయంత్ జయంత్ నీ సైకిల్ చాలా బాగుంది, నాకు ఇస్తావా నీ సైకిల్ అని అడిగాడు అనమాట. నువ్వు చెప్పావు ఈ సైకిల్ 5000 మా తాతయ్య కొనిచ్చాడు అబ్బా నాకు అని చెప్పావు. కానీ సన్నిహిత్ ఏమన్నాడంటే, నేను నీకు 8000 ఇస్తాను, నీ సైకిల్ నాకు ఇస్తావా అని అడిగాడు. మరి జయంత్ నీవు ఇస్తావా నీ సైకిల్ని సన్నిహిత్కి, మీ తాతయ్య అంటే చాలా ఇష్టం నీకు, ఆయన కొనిపెట్టాడు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు, ఎక్కువ డబ్బులు ఇస్తానన్నాడు సన్నిహిత్, ఇస్తావా 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 ఇవ్వ ఏమ్మా ఎందుకేవు అన్న, ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడు కదా, మీ తాతయ్య 5000 పెట్టే కొనిపెట్టారు కానీ నీకు అతను 8000 ఇస్తున్నాడు ఎందుకేవు, ఎందుకంటే ఆ సైకిల్ అంటే నీకు చాలా ఇష్టం, మీ తాతయ్య కొనిపెట్టారు కాబట్టి నేను చెప్తావు అనమాట, అమ్మో ఇది మా తోత కొనిపెట్టారు నేను ఇవ్వను, నువ్వు 10000 ఇచ్చినా నేను ఇవ్వనని చెప్తాడనమాట. హల్లెలూయా. అట్లాగే ఈ నాబోతు కూడా ఏమన్నాడంటే, అయ్యా రాజుగారు మీరు రాజుగారు అయితే అవ్వచ్చు కానీ అది నా పిత్రార్జితం, దిస్ ఈజ్ మై ఇన్హెరిటెన్స్, కాబట్టి నా పిత్రార్జితాన్ని నేను ఎంత మాత్రం కూడా ఇవ్వలేనయ్యా అని రాజుగారితో చెప్పాడనమాట. మరి రాజు అడిగితే ఎవరైనా ఏదైనా ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే రాజు ఏదైనా చేస్తాడు. కానీ రాజుకి నాబోతు తన ద్రాక్ష తోటని ఇవ్వనని చెప్పాడు. రాజు ఏమన్నాడంటే, అయ్యా ఈ ద్రాక్ష తోట నాకు ఇవ్వు, ఇంతకంటే మంచి ద్రాక్ష తోటను నేను నీకు ఇస్తా, ఒకవేళ నువ్వు దాన్ని నాకు అమ్ము నీకు ఎన్ని డబ్బులు కావాలన్నా కూడా ఇస్తానని రాజు అడిగాడు. అయ్యా నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా నాకు వద్దు, నా పిత్రుడు ఇచ్చిందే నాకు సంతోషం, నాకున్న కొంచెమే నేను తృప్తిగా ఉంటాను అని అతను చెప్పాడు అనమాట. కాబట్టి రాజు అడిగినప్పుడు నాబోతు తన ద్రాక్ష తోట ఇచ్చాడు నానా, ఇవ్వలేదనమాట. రాజు చాలా బాధ అనిపించింది, ఇంటికి వెళ్ళిపోయి మూతి ముడుచుకొని మంచం మీదకి ఎక్కాడంట. ఏం చేశాడంట, మూతి ముడుచుకొని, మీరు కూడా అప్పుడప్పుడు మీ పేరెంట్స్ మీరు ఏదన్నా అడిగినప్పుడు ఇవ్వలేదనుకోండి, అప్పుడు మీరు కూడా ఏం చేస్తారు, మూతి ముడుచుకొని అలిగి మంచం మీదకి ఎక్కి బోర్లా తిరిగి పడుకు దుప్పటి ముసుకేస్తారు, వాళ్ళు పిలిచినా కానీ మీరు పలకరనమాట. ఓకే, రాజు కూడా ఏం చేశాడంట, మూతి ముడుచుకున్నాడు. ఎందుకు మూతి ముడుచుకున్నాడు, నాబోతుని ద్రాక్ష తోట అడిగితే అతడు దానిని ఇచ్చాడా, ఇచ్చాడు నానా, ఇవ్వలేదనమాట. అందుకే మూతి ముడుచుకొని మంచం ఎక్కి ఇంటికి వెళ్ళి అసలు ఎవరితో కూడా మాట్లాడలేదంట, భోజనం కూడా చేయట్లా. అయ్యా రాజుగారు ఇట్లా అంటే ఎవరితో కూడా పిలిచిన పలుకు లేదు అలుకు లేదనమాట. ఓకే, తర్వాత రాణి వచ్చిందనమాట. రాణి వచ్చి, అయ్యా ఏంటి ఇలా ఉన్నావు, ఏమైంది నీకు అని అడిగితే అప్పుడు చెప్తాడనమాట, నేను మన పక్కనే ఉన్న నాబోతుని తన ద్రాక్ష తోటని ఇమ్మని అడిగాను, అడిగితే అతను ఇవ్వను అని అన్నాడు, అందుకే నేను బాధగా ఉన్నాను మూతి ముడుచుకొని ఉన్నాను అని చెప్పి చెబుతాడనమాట. అప్పుడు ఈ యజమాని ఏం చెబుతుందో తెలుసా, ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నావు, వై ఆర్ యూ ఫీల్ సాడ్, నువ్వు రాజువి, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేస్తావు, యూ డోంట్ వరీ, నువ్వేం ఫీల్ అవ్వద్రా, నాబోతు ద్రాక్ష తోటని రేపు నేను నీకు ఇప్పిస్తానని తన భార్య అయినటువంటి యజమాని రాజుగారితో చెప్తుంది నాన్న. చెప్పినప్పుడు రాజు వెంటనే లేచి చక్కగా భోజనం చేసి ఆ రోజు నుంచి ఎంతో సంతోషంగా ఉంటూ ఉంటాడనమాట. అయితే ఈ యజమాని ఏం చేస్తుందో తెలుసా, ఆ నాబోతు ద్రాక్ష తోటని రాజుగారికి ఇప్పించడానికి రాజుగారి పేరు మీద ఒక లెటర్ని తయారు చేస్తుందన్నమాట. ఈ లెటర్ని తయారు చేసి ఎవరికి పంపిస్తుందంటే, ఎక్కడైతే నాబోతు నివాసం చేస్తున్నాడు, ఏ ఊర్లో అయితే నాబోతు ఉంటున్నాడో ఆ ఊర్లో వాళ్ళకి పంపించడానికి ఏమి లెటర్ని తయారు చేస్తుంది. ఆ లెటర్లో ఏమని రాస్తుందంటే, నాబోతు ఉండేటువంటి ఊర్లో ఉన్న పెద్దలారా, మీరు రేపు ఉపవాస దినాన్ని చాటించండి. ఏ దినం, ఉపవాస దినం చాటించి నాబోతుని
జనాల మధ్యలోకి నిలవబెట్టండి. నాబోతు మీద అబద్ధ సాక్ష్యం చెప్పడానికి ఇద్దరు మనుషులను మీరు సెలెక్ట్ చేయండి. నాబోతు మీద అబద్ధ సాక్ష్యం చెప్పించి నాబోతు దేవుణ్ణి రాజుని దూషించాడని చెప్పి నాబోతుని ఊరి బయటకు తీసుకుని వెళ్ళి రాళ్ళు పెట్టి కొట్టి చంపమని ఆ లెటర్లో రాసింది అనమాట. ఎవరినన్నా లెటర్లో రాసింది రాణి యెజబెలు. ఆ లెటర్ తయారు చేసి ఈ లెటర్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే నాబోతు నివాసం ఉంటాడో ఆ ఊర్లోకి ఈ లెటర్ని పంపిస్తుంది అనమాట. కాబట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దలు ఆ లెటర్ని చదువుకుంటారు అనమాట. చదువుకుని రాణి చెప్పినటువంటి ఆ ప్లాన్ని వాళ్ళు అమలు చేస్తారనమాట. ఆ రోజు తర్వాత రోజు ఏం చేస్తారంటే ఉపవాస దినాన్ని చాటిస్తారనమాట. ఒక తమకాయ వేస్తారు, ఈ రోజు ఉపవాస దినాన్ని చాటించాలి హో అని తమకాయ వేపిస్తారనమాట. వేపించిన తర్వాత ఊర్లో ఉన్నటువంటి జనాలందరూ కూడా ఒక ప్రదేశంలోకి వస్తారనమాట. వచ్చినప్పుడు నాబోతుని ఆ జనుల మధ్యలో నిలవబెడతారనమాట. నిలవబెట్టి అప్పుడు ఆ ఊరి పెద్ద వస్తాడు, ఈ నాబోతు దేవుణ్ణి దూషించాడు, అట్లాగే రాజును కూడా దూషించాడు. అంటే ఏంటి? తిట్టడం అనమాట. అంటే వారి గురించి చెడ్డగా మాట్లాడాడు అని అక్కడ ఆ ఊరి పెద్ద చెప్తాడనమాట. కానీ నాబోతు ఎవరినైనా తిట్టాడా? తిట్టాడు నాన్న? ఎవరిని తిట్టలా, ఎవరిని కూడా దూషించలా. అప్పుడు చెప్తాడు, అయ్యా నేను ఎవరిని దూషించలేదయ్యా, ఎవరిని కూడా నేను ఏమీ అనలేదయ్యా అని నాబోతు చెబుతాడు. కానీ డబ్బులిచ్చి ఒక ఇద్దరిని అబద్ధ సాక్ష్యము చెప్పిస్తారనమాట. ఏ సాక్ష్యం నానా? అబద్ధ సాక్ష్యం, ఫాల్స్ స్టేట్మెంట్. వాళ్ళు ఒక ఇద్దరు లెగిస్తారనమాట, అవును మేము విన్నాం ఈ నాబోతు దేవుణ్ణి దూషించాడు, రాజుని దూషించాడు అని వాళ్ళు అబద్ధ సాక్ష్యాన్ని చెబుతారు పిల్లలు. చెప్పేటప్పటికీ అప్పట్లో ఎవరన్నా తప్పు చేసినప్పుడు వాళ్ళకి విజయించేటువంటి శిక్ష ఏంటో తెలుసా? రాళ్ళు తీసుకొని వాళ్ళని కొట్టి చంపేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే నాబోతు తప్పు చేశాడని అబద్ధ సాక్ష్యం వాళ్ళు చెప్పారో నాబోతుని ఏం చేశారంటే ఊరు బయటికి ఈడ్చుకెళ్ళిపోయారు పిల్లలు. ఈడ్చుకెళ్ళి అందరూ కూడా రాళ్ళు తీసుకున్నారు. ఏం తీసుకున్నారు నాన్న? రాళ్ళు తీసుకున్నారు. ఎందుకు? నాబోతుని కొట్టడానికి. నాబోతుని కొట్టి చంపడానికి. ఎంతెంత రాళ్ళు ఉంటాయో తెలుసా? మీరు ఆడుకుంటారు చిన్న చిన్న రాళ్ళు పెట్టి, కానీ అప్పట్లో రాళ్ళు ఇంతెంతలా ఉండే అనమాట. రాళ్ళు ఇంకా చూడండి, ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఉండే అనమాట. ఇంత పెద్ద పెద్ద రాయి తీసుకుని వాళ్ళు కొట్టి చంపేవాళ్ళు అనమాట. మరి మనుషులందరూ కూడా వచ్చి రాళ్ళు తీసుకుంటారు అనమాట నాబోతుని కొట్టి చంపడానికి. మరి వాళ్ళు ఒక్కొక్కళ్ళు రాళ్ళు పెట్టి ఇసురుతూ ఉంటారనమాట. ఒక్క రాయి దగ్గర ఎంతో విలగల్లాడిపోతాం మనం. మరి చాలా మంది వస్తారు, చాలా రాళ్ళు తీసుకొని అందరూ కూడా కొడుతూ ఉంటారనమాట. అన్నా కొట్టొద్దన్నా, నేనే తప్పు చేయలేదన్నా. అన్నా కొట్టొద్దన్నా, నేను దేవుని దూషించలేదన్నా. అన్నా కొట్టొద్దన్నా, కొట్టొద్దన్నా. అన్నా నేనేం చేయలేదన్నా, దేవుని దూషించలేదన్నా. నేను రాజుగారిని దూషించలేదని ఎంతో బాధపడుతూ అరుస్తూ ఉంటాడు అనమాట. కానీ ఎవరైనా వింటారా? వింటారా? ఎవరు కూడా వినట్లేదు. అతని మీద అబద్ధ సాక్ష్యం చెప్పబడింది అనమాట. అందరూ రాళ్ళు తీసుకొని కొడతా ఉంటారు. ఒక పక్క అడ్డం పెట్టుకుంటారు, మొత్తం కూడా అతనికి రాళ్ళు పెట్టి బాగా కొడతారు పిల్లలు. చూడండి, నాబోతుని రాళ్ళు పెట్టి అందరూ కూడా కొడుతూ ఉండేటప్పటికి ఆ రాళ్ళ దెబ్బల వలన నాబోతు ఏమవుతాడంటే చనిపోతాడు. నన్ను ఏమవుతాడు? చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఏం చేస్తారంటే అతన్ని ఊరు చివరికి లాక్కొని వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు నాబోతు ఏమయ్యాడు నాన్న? నాబోతు ఏమయ్యాడు? హిస్ డైడ్. అతను చనిపోయాడు. మరి నాబోతు చనిపోయాడు, డెడ్. ఆ నాబోతు చనిపోయాడని ఆ ఊరు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లెటర్ రాసి రాణి గారికి కబురు పెడతారు. అమ్మా మీరు చెప్పినట్టే మేము చేసాం, నాబోతును చంపేశాం అనే వార్త మెసేజ్ని రాణి గారికి వాళ్ళు పంపిస్తారన్నమాట. పంపించినప్పుడు వెంటనే రాణి ఏం చేస్తుందంటే ఆ రాజు దగ్గరికి వెళుతుంది అనమాట. ఇదిగో నువ్వు ఏ ద్రాక్ష తోట కోసం అయితే నువ్వు ఆరాటపడుతున్నావో ఆ నాబోతు ఇప్పుడు బ్రతికి లేడు. ఏమయ్యాడు నాబోతు? చనిపోయాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి సంతోషంగా ఆ ద్రాక్ష తోటని ఆక్రమించుకోవచ్చు అని చెబుతుంది అనమాట. ఇప్పుడు రాజుకి ఎంత సంతోషం వేస్తుందో, ఎందుకు అబ్బా నేను కావాలనుకున్న ద్రాక్ష తోట నాకు ఇప్పుడు వస్తుంది అని సంతోషంగా సంబరంగా ఆ తోటలోకి వెళతాడనమాట. అతను అనుకున్నాడు, నేను చేసింది ఎవరు కూడా చూడలేదు. ఆ యజ్బెల్ అనుకుంది, నేను చేసింది రైటే, ఎవరికి తెలియదు, నేను గ్రేట్ అని ఆమె అనుకుంది అనమాట. కానీ ఎవరు చూడకపోయినా ఇదంతా ఎవరు చూస్తున్నారు నాన్న? ఎవరు చూస్తున్నారు? ఆకాశమందు
గాడ్ చూస్తున్నాడు అనమాట. ఎవరి కన్నుల నుంచి అయినా మనం ఎస్కేప్ అవ్వచ్చు, కానీ ఏసఐ కన్ను నుంచి మనం ఎస్కేప్ అవ్వగలమా? వీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ది ఐస్ ఆఫ్ ద గాడ్, అవలేము అనమాట. వెరీ గుడ్ నాన్న. ఓకే, కాబట్టి దేవుడు వెంటనే ఆ సన్నివేశాన్ని చూచాడు అనమాట. చూసి తన దాసుడైనటువంటి ప్రవక్త అయిన ఏలియా గారిని పిలిచాడు అనమాట. ఏలియా విడ్రా, ఆ షోమ్రోన్ లో ఉన్నటువంటి ఆ నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించుకోవాలని ఒక అతను వెళ్ళాడు. ఎవరు అతను? ఎవరినన్నా? ఒక రాజు వెళ్ళాడు, ఆహాబ్ వెళ్ళాడు. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది అతనికి చెప్పమని దేవుడు చెప్తాడు అనమాట. వెంటనే అక్కడికి ఏలియా ప్రవక్త ఆ తోటలోకి వెళ్తారనమాట. వెళ్ళి ఆ రాజుని కలుసుకుంటాడు. ఓకే, కలుసుకొని అప్పుడు ఏలియా గారు చెప్తారనమాట, ఏమిటి రాజు గారు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఈ తోటలోకి ఎందుకు వచ్చావు? అన్యాయంగా నాబోతుని నువ్వు నీ భార్య కలిసి చంపేసి ఇప్పుడు అతని ద్రాక్ష తోటను ఆక్రమించుకోవడానికి ఇక్కడికి వచ్చారు కదా అని చెబుతాడనమాట. చెప్పినప్పుడు అతను ఆహా నా పగవాడా అని అంటాడు ఏలియా గారిని. అప్పుడు ఏలియా గారు చెప్తారనమాట, నువ్వు అన్యాయంగా నాబోతుని చంపారు. మీరు ఏ స్థలంలో అయితే నాబోతు రక్తాన్ని కుక్కలు వచ్చి నాకుతాయి పిల్లలు, ఆ బ్లడ్ని కుక్కలు వచ్చి నాబోతు రక్తాన్ని నాకుతాయన్నమాట. అప్పుడు ఏలియా చెప్తారు, ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అక్కడే నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయని ఏలియా గారు ఆ రాజుతో చెబుతాడనమాట. నీ భార్యను కూడా కుక్కలు తినేస్తాయి, నీ వంశంలో ఒక్క మగవాడు కూడా లేకుండా అందరు కూడా నాశనం అయిపోతారు, నీ వంశంలో మిగతా మగపిల్లలు అందరూ కూడా నశించిపోతారు, కొంతమందిని కుక్కలు తినేస్తాయి, కొంతమందిని పక్షులు తినేస్తాయి అని ఏలియా గారు చెబుతారు పిల్లలు. చెప్పేటప్పటికి ఏలి అహాబ్కి ఎంతో భయం వేస్తుంది అనమాట. వెంటనే అతను ఏం చేస్తాడంటే గోనె పట్ట తీసుకొని దేవుని సన్నిధిలో అతను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాడు అనమాట. ఓకే, మరి దీనికి అంతటికీ కారణం ఎవరు? అసలు ఈ నాబోతు చనిపోవడానికి కారణం ఎవరున్నానా? తన భార్య అయినటువంటి యజ్బేలు రాణి. ఆవిడ చెప్పింది రాజు వినకూడదు, మంచి చెప్తే వినొచ్చు, కానీ ఆవిడ చెప్పేది మంచా? అన్యాయంగా ఒక వ్యక్తిని చంపించి ఆ ద్రాక్ష తోటని తన భర్తకు ఇవ్వాలని అనుకుంది అనమాట. ఓకే, కాబట్టి ఆమె చెప్పిందల్లా చేస్తున్నాడు. దేవుని ప్రజలను ఒక తప్పుడు మార్గంలో నడిపించినటువంటి ఒక రాజు అనమాట. దేవుని దృష్టికి కీడు చేశాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం అనమాట. తనను తాను అమ్మేసుకున్నాడంట. దేవుని బిడ్డలు అలా అమ్ముడు పోకూడదు నాన్న. మరి అంత భయంకరంగా రాజు పాపం చేశాడు, విగ్రహారాధన చేసి దేవుని సన్నిధి నుంచి తొలగిపోయి ఒక వ్యక్తి చచ్చిపోవడానికి అతను కారణమైనట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అనమాట. ఓకే, కాబట్టి మనకున్న దాంతోనే మనం సంతోషంగా ఉండాలి, మనకు లేని దానికోసం మనం ఆరాటపడకూడదు. ఎదుటి వారిది కావాలని మనం అనుకోవచ్చా నాన్న? అనుకోవచ్చా? అనుకోకూడదు. సపోజ్ మీ ఫ్రెండ్ దగ్గర మంచి పెన్ ఉంది, మంచి కంపాక్స్ ఉంది, మంచి స్కేల్ ఉంది, మంచి బుక్స్ ఉన్నాయి, ఒక నీకు అవసరం ఉంది, అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలి నువ్వు? అరే ఫ్రెండ్ నాకు ఇవ్వా మళ్ళీ తర్వాత నీకు ఇస్తానంటే అతను ఇస్తే నువ్వు తీసుకోవాలి, అంతేగాని ఒరే నువ్వు నాకు ఎందుకు ఇవ్వరా అని ఆయన రెండు బాధి తీసుకుంటావు మంచిది అది చేయొచ్చు అట్లా? దిస్ నాట్ గుడ్ హ్యాబిట్. మరి వాడు బ్యాగ్లో దాచుకొని వెళ్తే వాటిని దొంగతనం చేయడం కరెక్టేనా? చేయొచ్చు అట్లా? చేయకూడదు అనమాట. ఏసై చెప్పారు, మీరందరూ పది ఆజ్ఞలు నేర్చుకున్నారు కదా, నీ పొరుగు వాణి దగ్గు దేనిని కూడా మనం ఆశించకూడదు అనమాట. మనకున్న దాంతోనే మనం తృప్తి చెందాలి. కానీ ఈ రాజు తనది కాని ద్రాక్ష తోట కోసం అతను ఆరాటపడి ఒక వ్యక్తి చచ్చిపోవడానికి అతను కారణమయ్యాడు పిల్లడు. ఓకేనా? కాబట్టి మనం అలా చేయకూడదు. దేవుడు మనకిచ్చిన దాంట్లోనే మనం సంతృప్తిగా ఉండాలని దేవుని వాక్యం మనకందరికి కూడా సెలవిస్తుంది. అతి రీతిగా జీవించలాగిన ప్రభు మనకందరికీ సహాయం చేయను గాక. దేవునికి స్తోత్రం. చూడండి అన్న, ఈరోజు మనకు కంటపు వాక్యం చూడండి. నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడదు. మన పది ఆజ్ఞల్లో చివరి ఆజ్ఞ నాన్న, డు నాట్ కోవెట్ ఎనీథింగ్ దట్ ఈజ్ యువర్ నైబర్. నిర్గమకాండము 20:17 ఎక్సోడస్ చాప్టర్ 20:17. ఓకే నాన్న, సరే ప్రార్థన చేసుకొని మన కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరూ మీ ప్రేయర్ పొజిషన్కి వచ్చింది నాన్న. తమ్ముడు ఒకసారి రాజేష్ గారు చెప్పేశాక మీరు ప్రేయర్ చేద్దరు కానీ అలాగే అక్కడ
పిల్లలు మరి మనం రేపు ఉగాది ఎప్పుడు రేపేనా హాలిడే కదా అందరికి మనం రేపు రేపు ప్రేయర్ చేస్తున్నాం కదా మేం ప్రేయర్ చేస్తున్నాం కదా మీ నేమ్స్ మీకు టైమింగ్స్ అవన్నీ కూడా కొంతసేపట్లో మీకు పెడతాము పోస్ట్ చేస్తాం మీరు దానిలో చూడండి ఇప్పుడు నేను ఒక్కసారి చదువుతాను ఫాస్ట్ ఫాస్ట్ గా చదువుతాను సపోజ్ అంటే నేను చెప్పేది అంశం చూడండి ప్రే ఫర్ సండే స్కూల్ టీచర్స్ ప్రే ఫర్ సండే స్కూల్ ఫ్రెండ్స్ ప్రే ఫర్ సండే స్కూల్ రిసోర్స్ పర్సన్స్ ఇలా ఒక్కొక్క పాయింట్ మీకు ఇస్తాం ఆ ఒక్క పాయింటే మీరు చేయండి ప్రే ఫర్ సండే స్కూల్ టీచర్స్ అంటే సండే స్కూల్ టీచర్స్ గురించి వాళ్ళు చక్కగా వాక్యం చెప్పాలని వాళ్ళు రెగ్యులర్ గా రావాలని వాళ్ళు చెప్పే మేము వినాలి ప్రభు అని చెప్పి అలా అంతే ఒక్క నిమిషం మీకు ఉన్నది 5 మినిట్సే కదా వచ్చి కూర్చొని మోకరించి చక్కగా చేసి వెళ్ళిపోవాలి అలాగే ఆగస్ట్ 20th ప్రోగ్రామ్ గురించి అని అంటే ఆ 20th ప్రోగ్రామ్ అంతా కూడా మీరు చక్కగా పార్టిసిపేట్ చేసేలాగా ఆ అంశాలన్నీ కూడా మీరు ఆ పాయింట్ కి సంబంధించే చెయ్యాలి ఓకేనా మీ అందరి పేర్లు ఉన్నాయి నేను గబగబా చదువుతాను ఇక్కడ ఎవరైనా లేకపోతే కనుక ఒకసారి చూడండి నెక్స్ట్ మనకి ఇంతకు ముందు వచ్చిన స్టూడెంట్స్ నేమ్స్ కూడా ఉన్నాయి మీకు వీలైతే మీరు ప్రేయర్ కొరకు కాబట్టి మీరు ఏం చెయ్యాలి అంటే మీకు తెలిసిన వాళ్ళ పేర్లు ఇప్పుడు నేను చదువుతాను కదా వాళ్ళ అమ్మ వీళ్ళు నాకు తెలుసు కదా వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉంది కదా అనుకుంటే వాళ్ళకి మీరు ఒకసారి మెసేజ్ ఫార్వర్డ్ చేయండి లేకపోతే ఒకసారి మీరు మాట్లాడండి వాళ్ళతో ఓకేనా మాట్లాడతారా వాళ్ళు మీరు మాట్లాడే వాళ్ళని ఎలర్ట్ చేశారనుకోండి ఆ బ్లెస్సింగ్స్ వీకే ఓకేనా చూద్దాం ఫస్ట్ శ్యామలక తర్వాత సెలీనా చార్లెస్ ఓరన్ సహన జయన్ నిమ్మక్క సోనిక జాయ్ అండ్ లిల్లీ రూత్ జాయ్ పవని అక్క సన్హిత స్నేహిత్ అభిజ్ఞ ఆశిస్ హ్యాపీ కల్పన అక్క ప్రిస్కిల్లా పెర్సిస్ రోహిణి ఖుషి జోషి సునీత అక్క జ్యోతి గ్రీష్మ ఖ్యాతి ఏంజాయ్ బ్లెస్సి కృపా అక్క ప్రవీణ సాయి కుమార్ అక్షర యశ్వంత్ హర్షిత ప్రశాంతి అక్క శాన్వి రియా జోయల్ జసన్ జోయాన్ రూత్ అక్క ఆకాష్ యానీ గ్రేస్ భానుశ్రీ భానుప్రకాష్ రాజేష్ తాళ్ళ అన్న రేచల్ షారోన్ బి అలంకృత ఆహ్లాదిత సిరి అక్క అరుణ అక్క హదస్స షిలోని జోయాష్ సన్నీ సోని మిన్నీ అక్క రిషిత నిషిత స్టైలీ మిలోని జాషువా డానియల్ బెన్నెట్ అన్న ప్రిన్సి సుమిత జాయిస్ రియాన్షి ప్రియాన్షి సుష్మా అక్క ప్రజ్వల అక్క ఐజక్ బెంజమిన్ మెర్సీకృప బ్లెస్సి కెథరిన్ జమీమా అక్క హొసన్న హెప్సిబా హనీ మిల్కీ ప్రిస్కిల్లా రాజీ అక్క నగేష్ జాషువా జసిన్ ఏంజలినా చిన్ను లతా అక్క చింటు శ్రేష్ట సంహిత రిషిత షాలెం అంకుల్ ఫైనల్ గా షాలెం అంకుల్ ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి పేరు అన్నా రాలేదా అభిజ్ఞ నీ పేరు వచ్చింది కదా వచ్చింది ఇంక మిగతా వాళ్ళు అందరి వచ్చినాయి కదా స్పందన ఓకే స్పందన కొత్తకు వచ్చింది కదా స్పందన పేరు రాసేయి తర్వాత ఇంకా మీకు ఎవరన్నా గుర్తొచ్చారా ఆశిష్ ఏంటమ్మా చెప్పనా అరుణ పేరు రాలేదా ఓకే పావని అరుణ పేరు ఇంకొకళ్ళు ఎవరు అనుకున్నాం ఇందాక స్పందన ఇంకెవరన్నా ఉన్నారా మీకు గుర్తొచ్చిన వాళ్ళు మన పిల్లలు అందరూ ఓకేనా ఓకే మీకు టైమింగ్స్ వస్తాయి టైం ఎట్టి పరిస్థితుల్లో మీరు అటు ఇటు అవ్వకుండా మీరు వెంటనే మోకరించాలి ఆ 5 మినిట్స్ మీరు మోకరించండి మీకు ఏ పాయింట్ కూడా ఆ పాయింట్ మీకు వస్తుంది నేను ఈ ప్రేయర్ మంది సండే స్కూల్ అవ్వగానే నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను సండే స్కూల్ గ్రూప్ కి ఓకేనా మీరు అది ఇప్పుడు నేను చాలా మంది పేర్లు చదివాను కదా వాళ్ళకి మీరు ఫార్వర్డ్ చేయండి స్పందన నీకు ఖచ్చితంగా నేను శాలెమంకుల కన్నా ముందే వస్తుంది ఓకేనా అప్పుడు నువ్వు చేరుకు కానీ లేకుంటే ఇక్కడ ఎవరన్నా అసలు మనకు అందుబాటులో లేరు అన్నప్పుడు ఆ ప్లేస్ లో అన్నా నీకు పెట్టడానికి మేము చూస్తాం ఓకేనమ్మా అరుణ అక్కకు కూడా అలాగే చేద్దాం
ఓకే పిల్లలు, మరి మీ అందరూ రెడీ కదా? మనం యుద్ధం చేస్తున్నాం అన్నమాట. రేపు సైతానుతో యుద్ధం, మనం చేసే ప్రార్థనలకి గొప్ప రిజల్ట్ వస్తుంది కదా. మీ అందరికి తెలుసు కదా ప్రార్థన శక్తి, తెలుసు కదా మనందరికి. సో మనందరం కూడా రేపు అలర్ట్ గా ఉందాం. ఎవరి కాళ్ళు 5 నిమిషాలు ప్రార్థన చేసినాక మీరు ఫ్రీ. ఓకేనా పిల్లలు? ఓకే, మనకి 4 మార్నింగ్ 8 స్టార్ట్ చేస్తున్నాము, ఈవినింగ్ 4 అయిపోతుంది. 4:30 వరకు మనం అన్ని పనులు చూసుకుంటాం, మళ్ళీ 4:30 మనం ఇక్కడ గ్యాదర్ అవుతాం. ఓకేనా? ఆర్ యూ రెడీ? వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఆ అంశం గురించి ఇప్పుడు ఒకసారి మనం ప్రార్థన చేద్దాము. పావని అక్క చేస్తారు, ఎందుకంటే రేపు జరగాల్సిన కార్యక్రమం. ఎవరు వాళ్ళ నేమ్స్ మర్చిపోకూడదు, వాళ్ళ టైమింగ్స్ మర్చిపోకూడదు, నెక్స్ట్ వాళ్ళ పాయింట్స్ మర్చిపోకూడదు. పిల్లలు చెప్పండి, మీ నేమ్ ఉన్నది మీరు మర్చిపోకూడదు, మీ టైం మీరు మర్చిపోకూడదు, మీ పాయింట్ మీరు మర్చిపోకూడదు. ప్లస్ ఇంక ఎక్స్ట్రాగా మీరు చేయాల్సింది ఏంటి, మీ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పేర్లు చదివాం కదా, ఆ పేర్లలో మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. సపోజ్ ఆహ్లాదిత, అలంకృత అని కానీ, జోయాషల్ కానీ, ఇంకా చాలా మంది, స్టైలీ, మిలోని, ఇలాంటి వాళ్ళందరూ మీకు తెలుసు చాలా మందికి. మీరు ఈ రోజు కాసేపు వాళ్ళని ఎలెక్ట్ చేయండి, అప్పుడు రేపు ప్రార్థనకి ఇంకా ఎక్కువ బలం వచ్చేస్తుంది. మీ అందరికి ఇష్టమైన అలాగా డల్ గా చేద్దామా, ఏదో చేసాంలే అన్నట్టు చేద్దామా, గట్టిగా చేద్దామా, ఓ అలా 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 చేసి వదిలేద్దామా, చెప్పండి, మీరు చూపించండి గట్టిగా. ఏ సైతం మనం స్ట్రాంగ్ అయిపోదాం, సైతం అప్పుడు పారిపోద్ది. మీ అందరికి ఇష్టమేనా? ఇష్టమేనా? ఓకే, అయితే మనందరం చాలా రెడీగా ఉందాం. మీరు అందరూ మీ మమ్మీ వాళ్ళకి ఆ టైమింగ్స్ అయి చూపిద్దరు కానీ, రేపు వాళ్ళని కూడా అల్లారం పెట్టేసుకోమనండి. అందరూ అల్లారం పెట్టుకోండి, డే టైమే కదా, మర్చిపోమలే అనుకుంటారు కానీ 5 నిమిషాలు దాటిపోతే మళ్ళా మీకు రాతి పిల్లలు ఛాన్స్. కాబట్టి అందరూ అల్లారం పెట్టేసుకోండి, 1 నిమిషం ముందే అల్లారం పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు 8:05 కి నాది అయిపోయింది అనుకోండి. 8:05 నుంచి ఎవరున్నారు? సెలీనా వచ్చింది నా తర్వాత. 8:05 కి సెలీనా, కాబట్టి సెలీనా ఏం చేయాలి, 8 రెడీ అయిపోవాలి కదా. 8 రెడీ అయిపోయి అప్పుడు 8:05 కి ఎగ్జాక్ట్ స్టార్ట్ చేస్తుంది అనమాట. 8:05 తనకు అయిపోయిన తర్వాత ఇంకెవరున్నారంటే, చార్లెస్. సో ఇప్పుడు అక్కడ సెలీనా కూర్చున్నదో లేదో వెంటనే ఇక్కడ చార్లెస్ రెడీ అయిపోవాలి. అంతా అక్కడ ప్లేస్ మోకరించడం, బైబిల్ దగ్గర పెట్టుకోవటం, ఏసైతే మాట్లాడడం స్టార్ట్ చేసేయాలి. అప్పుడు మంచి స్ట్రాంగ్ లింక్ అనమాట, ఇంకెక్కడ తెగిపోకూడదు లింక్. ఓకేనా? ఓకేనా? మీరు ఎప్పుడైనా చేశారు ఇంతకుముందు ఇలాంటి ప్రేయర్ లింక్? లింక్ జాయ్. ఓకే, అయితే మనం రేపు చేద్దాం. సాతాను తోక ముడుచుకొని పారిపోతాడు పిల్లలు, ఎవరికి కరోనా కూడా రాదు. ఓకేనా? చేసేద్దాం అయితే రేపు. ఆర్ యూ రెడీ? ఓకే ఓకే, చేసేయండి తమ్ముడు మీరు ప్రేయర్. ఇప్పుడు పావన అక్క చిన్న ప్రార్థన చేసినాక రేపటి ప్రోగ్రామ్ గురించి మీరు ఫైనల్ ప్రేయర్ చేద్దరు కానీ, అప్పుడు లార్డ్స్ ప్రేయర్ అంత జరుగుతుంది. అరే పావన అక్క ప్రేయర్ చేసినప్పుడు మనందరం ఎలా ఉండాలి? ప్రేయర్ అంటే ప్రేయర్ పొజిషన్ కి వచ్చేయాలి. బాయ్స్, గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. అబ్బా ఎంత మంచి పిల్లలు. ఓకే, మహోన్నతి రాష్ట్ర ఉన్నతి రాష్ట్రోత్రములు నాయన, ధనుడవైన తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవైన దేవాస్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువా, మీ సాయంకాల సమయంలో ప్రభా మీ పాదశ్రమకు వచ్చిండగా మీకు వందనాలు నాయన. అయ్యా ఇదిగో ప్రభువా నాయన, మీ ప్రియ కుమార్తెలకు ప్రభా నాయన, మీరు ఇచ్చిన ఆలోచన బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన రేపటి దినమున నాయన తండ్రి, అయ్యా గొలుసు ప్రార్థన ప్రభా నాయన, చిన్న బిడ్డలైన వారి ద్వారా ప్రభా జరిగించాలని ప్రభా నాయన ఎంతో ఆశపడుచుండగా తండ్రి మీకు స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి కావలసిన సమస్తాన్ని మీరు సమకూర్చండి ప్రభా, మీకు వందనాలు నాయన. ఎంతమంది అయితే ప్రభా నాయన అయ్యా తండ్రి పాల్గొన వచ్చినారో మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్క అంశంలో ప్రభా నాయన తండ్రి చక్కగా బిడలైన వారు అందరూ కూడా చేయడానికి సహాయం చేయండి. ఎంతమంది నేమ్స్ అయితే మేము విన్నామో పరిశుద్ధాత్మగా మీకు వందనాలు నాయన. ఎవరు కూడా నాయన ఆ సమయాన్ని తండ్రి పోగొట్టుకోకుండా పరిశుద్ధాత్ముడా అయ్యా తండ్రి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ఎక్కడా కూడా ఆ లింక్ అనేది నాయన విడిపోకుండా తండ్రి
తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభువా చిన్న బిడ్డల ప్రార్థన నీవు ఆలకించే దేవుడు ప్రభువా. అయ్యా చిన్న బిడ్డల ప్రార్థన పైన ఆయన తండ్రి నీవు దుర్గమును స్థాపించ స్థలాన్ని సెలవిచ్చిన దేవుడు ప్రభువా, మీకు వందనాలు. బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. రేపటి దినం నుంచి ప్రభువా బిడ్డలని నాయన తండ్రి అక్కడ నియమిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు సిద్ధపరచమని అడగచ్చు ప్రభువా. తండ్రి మీకు వందనాలు నాయన. రేపు సాయంకాలం అందరము ప్రార్థన చేస్తామని తండ్రి మీకు స్తోత్రాలు నాయన. సంతోషముగా చెప్పచ్చు ప్రభువా మీ సన్నిధిలో ప్రభువా నాయన. ప్రతి అంశమును చక్కగా వివరిస్తూ ప్రార్థిస్తూ తండ్రి మీకు అభినందించుకోవడానికి సహాయం చేయండి. మిమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని చేసే ఘనమైన నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అల్పుడు నా యొక్క నా పట్ల కృప చూపించి నాయన రెండవ క్లాసును ప్రభా చెప్పడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశం పెట్టి వందనాలు ప్రభా. తండ్రి బిడ్డల ద్వారా అనేకమైన సంగతులు నేను నేర్చుకోవడానికి మీకు బిడ్డలకు నేర్పించడానికి కృప చూపించిన స్తోత్రాలు. కార్యక్రమం ఏర్పాటు చేసిన దైవజన్ని మీరు దీవించండి. అక్క వాళ్ళని చిన్న బిడ్డను వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీరు దీవించమని అడిగినాం తండ్రి. ఇటు రీతిగా మీ సన్నిధిలో చేరి అనేకమైన సంగతులను మేము నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి అవకాశం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా అక్క వాళ్ళ తండ్రి వారి డ్యూటీలో తోడుగా ఉండండి, ఇంటి పనుల్లో తోడుగా ఉండండి, బిడ్డల స్కూల్కి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు తోడుగా ఉండండి, మంచి ఆరోగ్యం బలం శక్తి దయచేయండి, ఏ కీడు దరిచారని కూడా సహాయం చేయండి, వారి తల్లిదండ్రులు దీవించండి, వారు చేసిన ఉద్యోగాల పని పట్ల తోడేయండి, నడిపించండి, ప్రతిదిన స్థుతించడానికి సహాయం చేస్తున్నది స్తోత్ర. వచ్చిన బిడ్డ దారిపోయి వచ్చిన బిడ్డల లింక్ ప్రేయర్లు కూడా మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని నడిచింది తండ్రి. మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఎలాంటి నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా కృప చూపినది కూడా మీ స్తోత్రాలు. నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఏసైనా నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. లార్డ్స్ ప్రేయర్. ఓకే, రూత్ అండ్ జాయ్ ఇద్దరు ఒకటి తెలుగు ఒకటి ఇంగ్లీష్ చెప్పండి. Our Father, what can be hallowed be thy name, thy kingdom come, thy will be done. O Lord, ask us in heaven and give us this day to forgive us for sin, and not to temptation, but give us the name of Christ, King and Power, glory, love, and love. For us, my Lord, we now have the power to do this. We 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 have the power. మా చెరెంట్స్ దగ్గర మా అక్కడ తప్పిస్తుంది ఎందుకనగా రాజ్యము చెప్పి మేమ ఇంత మేము వినం తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడు నీడుగా ఉండి సంరక్షించును గాక. ఆమేన్. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. ఒక్క మాట, అరుణక్కకి ఇంకొకరికి ఎవరికి స్పందన, స్పందనకి కదా రాలేదు. ఓకే, మీకు టైమింగ్స్ ఏంటంటే వీలైతే 8 కన్నా ముందు ఇస్తాం. ఓకేనా? ఓకేనా? ఎందుకంటే మధ్యలో ఇరికించాలంటే ఇంక అవ్వదు కదా. 8 కన్నా ముందు, నాకన్నా ముందు కానీ అలా చేస్తారు. ఓకేనా? ఓకే, వెరీ గుడ్ స్పందన. మరి లెగుస్తావా అంత పొద్దున్నే? లేస్తావా? ఓకే, వెరీ గుడ్. మమ్మీ వాళ్ళతోటి వాళ్ళతో చెప్పేస్తే వాళ్ళు లేపేస్తారు. ఎవరు అభిజ్ఞ వాళ్ళు వెళ్ళిపోయారా? అరుణ నీకు 8 కన్నా ముందు ఇస్తాం. ఓకే, చూసావా మర్చిపోయాం కానీ దేవుడు ఇంకా ముందు పెట్టాడు నిన్ను. ఓకే ఓకే, లీవ్ అయిపోయిన పిల్లలు, గాడ్ బ్లెస్ యూ ఆల్. Bye. 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 Ruth and Joy. Bye. 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 Joel and Jason. Joel and Jason. Bye. అక్క రికార్డింగ్ ఆపేస్తున్నాను.